ఏమండి మిర్చి వేసినారా ఎన్ని ఎకరాలు వేసారు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తారు ఏ ఊరండి మీది పేతలపాడు పేతల మండలం జులూరుపాడు మండలం జులూరుపాడు మండలం లాస్ట్ ఇయరు ఎక్కువగా పెండపురికి ఏ ఏ మందులు వాడారండి పెండపురికి త్రీ జీ కులకలు టెన్ జీబీ కులకలు ఇతర మందులు వాడినాం ఏమీ పని చేయలేదు అల్లికాలు అల్లిక ఈ కలిపి సెల్ను సూపర్ పని చేసింది అల్లిక యూరియాలో కలిపి చల్లిన తర్వాత వేరు వ్యవస్థ ఎలా ఉందండి నీరు వ్యవస్థ గ్రోతింగ్ తోట కదలడం తోట అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఇది ఎన్నుకొని నీళ్ళు అవ్వడం నీళ్ళ పెట్టడం ఉపయోగంగానే అల్లిక చల్లదాన్ని నిర్ణయించుకున్నాను ఈ సంవత్సరం కూడా సంవత్సరం కూడా ఏడు ఎకరాలకి ఏడు ఎకరాలకి అల్లిక చల్లుదాం అనుకోని చల్లుదాం అనుకుంటున్నాను ఓకే ఓకే నండి మీకు ఈ అల్లిక గురించి ఎవరు తెలియజేశారు అల్లిక గురించి మన పేదలపాడు పంచాయతీలో చిన్నప్పటికారు మీటింగ్ పెట్టారు చిన్నప్పగారు మీటింగ్ పెట్టిన తర్వాత విన్నాను విని నెక్స్ట్ రోజే అల్లికా చల్లాను సూపర్ రిజల్ట్ అనిపించింది ఎన్ని రోజులు చచ్చిపోయిందండి పురుగు చల్లిన రెండో రోజు కలిసి చచ్చిపోవడం మొదలైంది బయటకు వచ్చేసి చచ్చిపోయిందండి పురుగు బయటకు వచ్చేది బయటకు వచ్చేసి అయిపోయింది బయటకు వచ్చేసి ఏం లేదు మళ్ళీగా నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయింది పురుగు గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏమైనా కెమికల్ చల్లుకోవటం అల్లిక చల్లిన తర్వాత మీరు పురుక్కి పెండ పురుక్కి అదే గాడ్ర పురుక్ అనేది వేరే ముందు చల్లలేదు 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 అల్లిక చల్లినాక దాని జోలికే పోవాలి అసలు అవసరం రాలా నాకు అవసరం రాలి వేరు వ్యవస్థ ఎలా ఉందండి తెల్ల వేరు వ్యవస్థ బాగుంది తర్వాత వచ్చేసి అల్లికలో మీరు మీరు ఏం గమనించారండి అల్లిక గ్రోతింగ్ ఎయిర్ డెవలప్మెంట్ పెడపురు అన్ని గమనించాలి గమనించడం తోట బాగుంది తోట మంచి గ్రోత్ ఉంది గ్రోత్ ఉంది ఈ సంవత్సరం కూడా అల్లికే వాడతారండి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇప్పుడు తడిగానే ఈ మూడు ఎకరాలకి తర్వాత ఎకరాలకి ఇదే ఇదే అనుకున్నారు ఓకే ఓకే తర్వాత వచ్చేసి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి మిర్చి ఎకరాలు ఏడు ఎకరాలకి ఏడు ఎకరాలకి ఎంత చల్లుతారండి ఏడు ఎకరాలకి ఐదు లీటర్లున్నారా ఏడు ఎకరాలకి ఎకరానికి అరలీటరు ఓకే 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 థ్యాంక్ యూ అండి